हेलो गुड आफ्टरनून गाइस, वेलकम बैक टू द अनदर एपिसोड। हेलो की कम नी कम किंदी किरा किंदी किरा वीडियो मा कोत्ता पेट्टा తీసుకొచ్చి 4 డేస్ అవుతుంది। ఇవి యాక్చువల్లీ 2 తీసుకొచ్చుండే, ఒక మేల్ ఒకటి ఫీమేల్। అయితే ఏమైందంటే మా ఇంట్లోకి ఒక స్ట్రీట్ డాగ్ వస్తుంది, సో వీటికి సన్లైట్ తగలడానికి ఎండలో పెట్టుండే, అది ఒక పిల్లని ఎత్తుకుపోయింది। దీనికి ఇంకొక పార్ట్నర్ తీసుకురావడానికి వెళ్తున్నాను ఇప్పుడు। యాక్చువల్లీ నాకు కొంచెం పని ఉంది, ఇరోన్ కేటిఎం సర్వీస్ సెంటర్ కి వెళ్ళాలి, చైన్ లూప్ చేపించుకోవాలి, అండ్ నెక్స్ట్ గేర్ అప్ స్టోర్ కూడా వెళ్ళాలి। గేర్ అప్ స్టోర్ కి వెళ్ళి గ్లౌజెస్ తీసుకోవాలి, ప్లస్ వీడికి ఒక పార్ట్నర్ కూడా తీసుకురావాలి। ఎస్ సే హై టు ద సబ్స్క్రైబర్స్ లోకి లోకి లోకే లోకి సే హై టు ద సబ్స్క్రైబర్స్ హై హై ఫుల్ నాటీ। ఆ స్ట్రీట్ డాగ్ ఇక్కడే ఉంది, మా ఇంట్లోనే వాడుకుంది, చూడు చూపిస్తా చూడు। ఇదే కల్ప్రిట్ చూడండి, దగ్గరికి రాగానే ఎట్లా లేపుతుందో కాలు, ఎత్తుకుపోయింది నిన్న, ఎత్తుకుపోయి చంపి తినని కూడా తినలేదు, కానీ చంపేసి మళ్ళా తీసుకొచ్చి ఇంట్లోనే పడేసింది। ఈ కొట్టబుద్ధి కూడా కాలేదు, ఇంకా ఇంకేమంటాం దాన్ని। సో ఇంకా ఈ లేట్ ఎందుకు, మనం ఇంకా బండి మీద వెళ్దాం, బండి మీద వెళ్దాం రే లోకి కమ్। ఇంకొకటి ఏంటంటే మనము ఆర్సీ 200కి బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ 220 వచ్చేస్తాయి మనకి, అంటే నేను ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను। 220 బ్రేక్ ప్యాడ్స్ బజాజ్ ఎక్కడైనా దొరికేస్తాయి మీకు, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఒక్కటి కేటీఎం షోరూంలో వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు 2 బ్రేక్ ప్యాడ్స్ అక్కడే తీసుకున్నామంటే టూ మచ్ కాస్ట్ అవుతుంది। అంకుల్ 220 డిస్క్ ప్యాడ్స్ యో బ్యాక్ కెమెరా యూట్యూబర్ నేను యూట్యూబర్ యూట్యూబర్ అక్కడ బైక్ మీద ట్రావెల్ చేస్తుండా అవన్నీ రికార్డ్ అవుతాయి। ఎంతన్నా ఫైనల్లీ తీసుకున్నా ఒకసారి, ఇక్కడ 240 అయింది కదా, నేను బ్రేక్ ప్యాడ్స్ తీసుకొచ్చిన అని చెప్పాను, కేటీఎం షోరూంలో కూడా అడుగుతాను, చూడండి వాళ్ళు ఎంత చెప్తారో। ఘోరంగా ఉంటుంది వాళ్ళది, మొత్తం వేరే ఉంటుంది లెవెల్, మనం ఇంటికాడ కూడా ఫిట్ చేసుకోవచ్చు, బ్రేక్ ప్యాడ్స్ పెట్టడం ఏమంత పెద్ద టాస్క్ కాదు అని నేను ఎట్లను వెళ్తున్నా కదా, సో అక్కడ వేపించేద్దామని మొత్తం అయిపోయింది। ఇవి కూడా 220 ప్యాడ్సే, మొత్తం అయిపోయింది, ఇంకా రిస్క్ ఎందుకు లే అని నేను వేయించేస్తున్నా, ఎట్లానే వెళ్తున్నా కాబట్టి, మనకి ఫ్రంట్ ప్యాడ్స్ ఒక్కటి వేయించుకుంటే సరిపోతుంది। నేను అనుకున్నట్టే ట్రాఫిక్ కూడా ఉంది, నేను అనుకున్నా ఎక్స్పెక్ట్ చేసిన ట్రాఫిక్ ఉంటుందని, అట్లనే ఉంది। అరే నాయన, అక్కడ సైనిక్పూర్ ఇలా వాడసక్కగా ఉంటే ఇంత దూరం వచ్చే పనే కాదు, నాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ట్రిప్కి వెళ్ళేటప్పుడు గ్లౌజెస్ తీసుకోవాలి, గ్లౌజెస్ లేవు ఒకటి, అదొకటి, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోయినాయి, గ్లౌజెస్ ఒకటి ఉంది, అండ్ అట్లనే నేను బైక్ చేపియాలి। ఇంకా నాకు నాకు తెలిసి సర్వీస్కి 1528 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే లైక్ 1528 కిలోమీటర్స్ తర్వాత నెక్స్ట్ సర్వీస్ ఏమో చూస్తా, ట్రిప్కి వెళ్ళినా అంటే 1500 కిలోమీటర్స్ ఈజీగా అయిపోతుంది, ఏమో మధ్యలో ఇంకా కేటీఎం షోరూమ్స్ చాలా ఉంటాయి కాబట్టి వీలైతే అక్కడే ఇచ్చేస్తా, ఎందుకంటే మళ్ళీ బొక్క పైసలు బొక్క, ఇక్కడ 1528 కిలోమీటర్స్ ఈజీగా తిప్పుకుంటా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇది అయిపోయిందంటే ఇచ్చేస్తాను నేను, అక్కడ ఒక వేరే చాయిస్ లేకపోతే
దగ్గరికి వచ్చేసినాం ఫైనల్లీ. ఓహో ముందే ఉంది, రైట్. నాకు తెలిసి 200 మీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఎస్ వచ్చేసినాం. ఇదే ఇది గమ్మత్ ఉండదు, తెలియదు. చిన్న సందు లోపలికి ఉంటుంది, హైలైట్ ఉంటుంది చూడండి ఇది. రైట్, నా అది చైన్ లూబ్రికేషన్ చేయాలన్నా, తీసుకురావాలన్నా. ఇంకా చిన్న చిన్న వర్క్ ఉంది, బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయాలి. ఫ్రంట్వి ఓకేనా? ఉన్నాయా? ఓకే ఉన్నాయంట. సెట్ అమ్మ వాళ్ళ వాడు చైన్ సైనిక్పూరిలో చైన్ లూబ్రికేషన్ చేయాలంటే ఈరోజు కాదు రేపురా, ఎల్లుండిరా, అవతల ఎల్లుండిరా అనుకుని 4 రోజులు చెప్పినాడు. నేను ఆయన ముఖం మీదే చెప్పేసినాను, ఇంకోసారి మీ దానికి రాని కంప్లైంట్ ఇచ్చేస్తా అని. అయిపోయిందా వీటి పని? ఏమో వీటి పని మొత్తం కథం కేల్ కథం చెప్పండి. ఇప్పుడు కొత్త ప్యాక్సెస్ ఇవి మనం ఇంటికాడ కూడా మార్చుకోవచ్చు కదా, టూల్స్ ఉంటే. ఫోకస్ అవుతుందో తెలియదు కానీ దీని పని అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఎంత పార్ట్స్ సార్? జాబ్ కార్డ్ రాసినారా? ఓకే. రీ 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 ఏం రా బైక్ ఇట్లా ఇట్లా అయిపోయింది మొత్తము. బాబో రా పవర్ ఉంటుంది మొత్తము. ఏముంటుంది తెలుసా బండి? జంపుడు జంపుతుంది బండి అయితే. బాబా మొత్తం ఎట్లా డస్ట్ పట్టిపోయిందో చూడరా ఇది, ఎవరిదో కానీ బండి. ఫైనల్లీ మనది అయిపోయింది కూడా బిల్డింగ్. నేను ఈ అమౌంట్ బయటికి వెళ్ళినాక చూపిస్తాను మీకు. అవునన్నా, ఛానల్ నేమ్ అదే అన్న. అన్నా 2000 BS4 20 మోడల్, 2020. అన్నా థ్యాంక్స్ అన్నా, మంచి చేసారు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడికే వస్తా. ఓకే అన్న, బాయ్ అన్న. అమ్మా మన మొత్తం లక్కీ నెంబర్ వచ్చింది 777.
చూపిస్తాం మీకు, ఆగండి ఒక్క నిమిషము. చూడండి బ్రేక్ ప్యాడ్స్కి 399, అండ్ నెక్స్ట్ లేబర్ చార్జెస్ ఇవన్నీ కలిపి టోటల్ 777 వేసినాడు అన్న. ఇగో రైట్ ఇక్కడ ఉంది 777, అయిపోయింది. క్యా గేట్ పాస్, గేట్ పాస్ కే క్యా ఓకే టీకే టీకే 777 ఓకే. ఇంకా మనం ఇంటికి బయలుదేరుతున్నాము. మన షఫీ రైడర్ వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అన్న, అన్ఫార్చునేట్లీ కలిసినారు మనకి. ఇంకా కలిసేసి వెళ్తున్నాము. వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయింది. బా ఇంత జల్దీ వేసేసి ఉండే, అంటే లైక్ జాబ్ కార్డ్ రాసేసి చాలా ఫాస్ట్గా అయిపోతుండే, కానీ అక్కడ మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ లేకుండే. చాలా వర్స్ట్, అంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇప్పుడు పోయి ఇంకా నేను గ్లౌజెస్ తీసుకోవాలి. గ్లౌజెస్ గేరప్లో చూద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్నాయంటే నేను కాల్ చేసి అడిగి ఉండే, ఉన్నాయంటే ఒక పేరు. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో ఆ లోకి గాడు ఉన్నాడు కదా, వాడికి పార్ట్నర్ తీసుకోవాలి ఒకటి. సింగిల్ ఎన్ని రోజులు ఉంటాడు, ఇంటికి వెళ్ళి వాడిని తీసుకుని నేను పెట్ షాప్కి వెళ్తాను, వాడే సెలెక్ట్ చేసుకుంటాడు వాడి పార్ట్నర్. నేను ఇప్పుడు రెండు బ్రేక్ ప్యాడ్స్ వేయించాను. బ్రేక్ ప్యాడ్స్ వేయించగానే ఫుల్ రేజ్ ఇచ్చి ఫాస్ట్గా అయితే మాత్రం వెళ్ళకండి. బ్రేక్ ప్యాడ్స్ పట్టవు, టైం పడుతుంది అవి సెట్ కావడానికి. అది జాగ్రత్త, బ్రేక్ ప్యాడ్స్ అంటే బ్రేక్స్ పడవు, బ్రేక్స్ ఫెయిల్ అయినాయని అనుకోకండి. పట్టడానికి కొంచెం టైం పడుతుంది అవి, హీట్ అయి పట్టడానికి. అది జాగ్రత్త కొంచెం మీరు. ఫైనల్లీ ఇప్పుడైతే నేనైతే గేరప్ స్టోర్ దగ్గరకు వచ్చి ఉండే, ఎందుకంటే చెప్పినా కదా గ్లౌజెస్ తీసుకోవాలని. సో రైనాక్స్కి వెళ్దాం అనుకున్నా, కానీ చాలా 21 కిలోమీటర్స్ ఎక్కువ ఉంది కూకట్పల్లి ఇక్కడి నుంచి చాలా దూరం. సో ఇక్కడ దొరుకుతాను వచ్చిండే. చూడండి నేను అనుకున్న గ్లౌజ్ అయితే దొరకలే. సో నేను ఒక గేర్ సాక్స్ ఒకటి తీసుకున్నా, ఇంటికి వెళ్ళి దీన్ని ఎక్కించుకోవాలి. ఇక ఈ గేర్ సాక్స్ ఎందుకంటే, అంటే ఏమన్నా వైట్ షూస్ ఏమన్నా వేసుకున్నా కానీ బండి అంటే పాడవకుండా ఈ గేర్ సాక్స్ ఇంటికి పోయి ఎక్కించుకోవాలి. ఇక ఆల్రెడీ ఒక పే గ్లౌజ్ ఉంది, కానీ అది ఫుల్ గ్లౌజ్ కాదు, హాఫ్ గ్లౌజ్. నేను అనుకున్న తీసుకుందాం అని అనుకున్నా, కానీ నేను అనుకున్న గ్లౌజ్ అక్కడ దొరకలేదు. ఈరోజు మొత్తం అంతా వెళ్ళిన పని కాకుండా అయిపోతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇంటికి పోయి ఆ లోకీ గాడికి పార్ట్నర్ తీసుకోవాలి. ఇంకా బండికి గేర్ సాక్స్ వేయాలి. ఇంకా అంతే అనుకుంటా పనులు అన్నీ అయిపోయినాయి. ఇంకా జీవా హెల్త్ అయితే ఓకే. వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఒక డాక్టర్ని రికమెండ్ చేసినాడు. అది ఆయన చాలా అంటే చాలా బాగా చూస్తున్నాడు. థ్యాంక్ యూ భయ్య. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే మీకైతే మరీ చెప్తున్నా, చాలా థ్యాంక్స్ బ్రో. మీరు సజెస్ట్ చేయడం వల్లనే నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, ఒక రోజులోనే నాకు రిజల్ట్స్ అయితే అనిపించింది. చాలా థ్యాంక్ యూ బ్రో. సో ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయినా, వచ్చి స్నానం కూడా వేసేసిన. నేను ఇంటికి వచ్చి ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, వచ్చి స్నానం చేసిన. ఎందుకంటే లైక్ వచ్చేటప్పుడు దాటిలో వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మీట్ అయ్యి ఉండే, కాల్ చేసి ఇక్కడ ఉన్నారా ఒక చిన్న దావత్ ఉంది అది అంటే వెళ్ళుండే, కొంచెం ఎంజాయ్ చేసి చిల్ అయ్యి వచ్చేసరికి టైం ఇప్పుడు ఈ టైం అయింది. నేను ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పుండే పోయి తీసుకురండి పేరు, అంటే లైక్ అదే లోకీ గాడి కోసము అని చెప్పిండే. సో వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసినారు, అదే సెలెక్ట్ చేసుకుందంట. కానీ బ్లాక్ కలర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఒకసారి చూపిస్తా చూడండి. చూడండి వీడే దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు, ఒక బ్లాక్ కలర్ దాన్ని చూడండి, వీడే సెలెక్ట్ చేసుకున్నాడంట. సరే వీడి టేస్ట్ ఏం కాదంట, వీడికి ఏం నచ్చిందో ఆమెలో. కానీ గుడ్ టేస్ట్ రా, గుడ్ టేస్ట్ లోకి, గుడ్ టేస్ట్. ఇంకా రైడ్ గురించి మీకు రేపు అప్డేట్ ఇస్తాను. రేపు ఒక చిన్న పని ఉంది, రేపు ఆ పనితో పాటు ఇంకా రైడ్ గురించి కూడా మీకు నేను ఎప్పుడు స్టార్ట్ అవుతాను అది ఇది అప్డేట్ మొత్తం రేపు చెప్తాను. ఈ బ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.